हाई फ्रेंड्स वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल फ्रेंड्स इवाला चेप्पबोये बिजनेस कॉन्सेप्ट चाला ओल्ड दी इदिवरकिटि कालंलो मनम ई बिजनेस अनेदी एवरू स्टार्ट चेसी उंडरु कानी इप्पुडु लेटेस्ट गा वच्चिन टेक्नालजी नी बेस चेसुकोनी आल्मोस्ट ऑल ई बिजनेस लांच अयिन तर्वात नाकु तेलिसि प्रति ओक्करू स्टार्ट चेस्तारु सो ई बिजनेस की कावाल्सिनटुवंटि मिशनरी एंटि बिजनेस नि मनं एट्ला स्टार्ट चेयालि टोटल इन्फर्मेशन ई वीडियोलो मीकु प्रोवैड चेस्तानु वीडियोनि एक्कड मीरु स्किप चेयकुंडा लास्ट वरकु चूस्तेने टोटल बिजनेस कांसेप्ट अर्थमवुतुंदि मीरु बिजनेस नि स्टार्ट चेयाला लेदा अने डिसिजन करेक्ट गा उंटुंदि सो बिजनेस लो सक्सेस अय्ये अवकाशालु एक्कुवगा उंटायि सो फ्रेंड्स आ बिजनेस एंटि अंटे जनरल गा मनं इदिवरकटि कालंलो एदैना पिंडि कानिवंडि లేదా రవ్వ కానివ్వండి ఎలా చేసేవాళ్ళం ఒక తిరగలి ఉండేది సో రోలు టైప్లో అందులో మధ్యలో హోల్ ఉంటే దాంట్లో మనం ఇలా పిడికెట్టుతో తీసుకొని దాంట్లో ఇలా వేసి ఇలా రుబ్బుతూ ఉంటే మనకి పిండి కానీ రవ్వ కానీ వచ్చేది అంటే రాగులు కానివ్వండి సజ్జలు కానివ్వండి అలాగే జొన్నలు కానివ్వండి గోధుమలు కానివ్వండి ఇటువంటివన్నీ కూడా మనం పిండిగా మార్చుకోవాలి అంటే రెండు రాళ్ల మధ్య ఇలా రాపిడి జరిగితే మనకి ఇవి వచ్చేది సో ఇవన్నీ కూడా న్యాచురల్గా తయారైన ఐటమ్స్ కాబట్టి టేస్ట్ పరంగా కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి చాలా బాగా ఉండేది రాను రాను మనకు మిక్సీలు గ్రైండర్స్ రావటం వల్ల ఏమైంది అంటే ఎలక్ట్రికల్ ఐటమ్స్లో మనం ఈ పిండిని కానివ్వండి ఇతరాత్ర ఐటమ్స్ కానివ్వండి పిండి మిల్లులో కూడా మనం ఇటువంటి వాటిల్ని యూజ్ చేస్తూ ఉండడం వల్ల పాత రోజుల్లో ఉన్నంత టేస్ట్ కానివ్వండి క్వాలిటీ కానివ్వండి హెల్త్ పరంగా ఉన్నటువంటి ప్రోటీన్స్ కానివ్వండి శరీరానికి సరిగ్గా అందట్లేదు సో అదే కాన్సెప్ట్తో మనకి ఒక కంపెనీ వాళ్ళు ఏం చేశారు అంటే ఇలా తిరగల్ని మనమే ఎందుకు తిప్పాలి మిషన్ ద్వారా ఎందుకు తిప్పించకూడదు అన్న ఒక లేటెస్ట్ ఐడియాతోనే మిషన్ తయారైంది ఒకసారి ఆ మిషన్ చూడండి ఇది మొత్తం కంప్లీట్గా ఎలక్ట్రికల్గా రన్ అయినా కానివ్వండి రెండు రాళ్ల మధ్యలో మనకి ఏ విధంగా పాత రోజుల్లో తిరగలి తిరిగేదో అదేవిధంగా మనకి ఎలక్ట్రికల్గా ఈ మిషన్ రన్ అవుతూ ఉంటుంది సో పైన జనరల్గా పిండి మిల్లు ఏదైతే ఉందో ఆ పిండి మిల్లులో మనం ఏ విధంగా అయితే మెటీరియల్ని ఇన్సర్ట్ చేస్తామో ఈ మిషన్లో కూడా అలాగే వేస్తాము ఇన్సైడ్గా జరిగేటటువంటి ప్రాసెస్ ఏంటి అంటే రెండు రాళ్ల మధ్యలో
మనం వేసినటువంటి జొన్నలు కానివ్వండి, రాగులు కానివ్వండి, ఇతరత్ర ఐటమ్స్ అన్నీ కూడా మనకి న్యాచురల్గా పిండి తయారవుతుంది. అలాగే మసాలాస్ కానివ్వండి, మిరపపొడి కావచ్చు, ఇంకా ఏదైనా కానీ ఐటమ్స్ అన్నీ కూడా మనము ఈ రోడ్లో పాత రోజుల్లో తిరగలి ఏ విధంగా అయితే రన్ అయ్యేదో దానికంటే చాలా ఫాస్ట్గా తిరుగుతుంది. ఎలక్ట్రికల్ కన్సెప్షన్ కూడా చాలా తక్కువ. కమర్షియల్గా స్టార్ట్ చేసుకోవడానికి మొట్టమొదటిసారిగా కంపెనీ వాళ్ళు ఈ మిషన్స్ని లాంచ్ చేశారు. మీరు భారీ ఎత్తున ఒక 10 మిషన్స్ అలా పెట్టుకొని మసాలాస్ తయారు చేయడం కానీ, లేదా పిండి అంటే జొన్న పిండి, రాగి పిండి ఇటువంటివన్నీ కూడా తయారు చేసి మీ ఓన్ బ్రాండ్ వేసి ప్యాకింగ్ చేసి అట్రాక్షన్గా ఉన్నటువంటి వాటిల్లో మీ లోకల్లో మార్కెటింగ్ అని చేసుకుంటే 100% మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే న్యాచురల్గా తయారైనటువంటి మసాలా పొడులు, అలాగే పిండి కానివ్వండి, కారపు పొడులు కానివ్వండి, ఇవన్నీ కూడా న్యాచురల్ పద్ధతిలో తయారైనటువంటివి కాబట్టి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. మీరు మార్కెటింగ్ చేసుకోవాలి అని అనుకుంటే లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చినటువంటి ఈ విధమైన ప్రోడక్ట్స్ మేము లాంచ్ చేస్తున్నామని చెప్పి మీరు ఈజీగా సేల్ చేసుకోవచ్చు. అది కూడా మీరు ఆర్గానిక్ సీడ్స్ని కనుక తెప్పించుకుంటే ఇంకా బిజినెస్ హైలైట్ అయిపోతుంది. సో మీరు ఎవరైనా కానీ ఇటువంటి బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే 100% మంచి మార్జిన్స్ ఉంటాయి. సో ఇలా మీ ఓన్ బ్రాండ్స్ని రిలీజ్ చేయడంతో పాటు మీ లోకల్లో వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కస్టమర్స్ వచ్చి వాళ్ళు 1 కేజీ 2 కేజీస్ ఇలా తెచ్చిచ్చినప్పుడు వాటిని కూడా మీరు మిషన్లో వేసి ఆడిచ్చిన తర్వాత వాళ్ళకు ప్రొవైడ్ చేయవచ్చు. ఈ మిషనరీస్ ప్రైజెస్ ఎలా ఉంటాయి అంటే స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 20,000 నుంచి స్టార్ట్ అవుతాయి. చాలా తక్కువ ప్రైజెస్తో మిషన్స్ లాంచ్ చేస్తున్నారు. సో మీరు అడగచ్చు, ఆల్రెడీ పల్వనైజర్స్ ఇటువంటి మిషనరీస్ చాలా తక్కువ ప్రైజ్లో మాకు 15,000 18,000లో వస్తున్నాయి సార్, మరి ఇటువంటి మిషన్స్ని మనం పర్చేజ్ చేయడం ఎందుకు అని. సో నేను ఆల్రెడీ మీకు వీడియో మొత్తం కూడా చెప్పాను, న్యాచురల్గా రాతిలో తయారైనటువంటి ఐటమ్స్ చాలా టేస్టీగా ఉంటాయి, అందులోనూ హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఎలక్ట్రికల్ ఐటమ్స్లో కాకుండా మనం రాతి మీద ఇది తయారవుతుంది కాబట్టి. సో అందుకనే ఆ మిషన్కి ఈ మిషన్కి వేరియేషన్ అనేది ఉంటుంది. మీరు కమర్షియల్గా స్టార్ట్ చేసుకొని ఇటువంటి వాటిల్ని మీరు తయారు చేస్తూ లేదా వచ్చిన కస్టమర్స్కి పిండి ఆడిస్తూ కూడా ఇన్కమ్ రెండు విధాలుగా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో మీరు ఎవరైనా మిషన్స్ పర్చేజ్ చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి, లేదు డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకొకటి ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే, కొన్ని బిజినెస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేసిన తర్వాత కాంటాక్ట్ నెంబర్స్ మావి వేస్తూ ఉన్నాము. ఎందుకు అంటే వాళ్ళ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు నన్ను అడుగుతారు, సార్ మాకు లాంగ్వేజ్ ప్రాబ్లము, మీ సైడ్ చాలా బిజినెస్ ఉంది సో చేయాలి అని చెప్పి చాలామంది కాల్ చేస్తుంటారు, కానీ వాళ్ళతో మేము ప్రాపర్గా మాట్లాడలేకపోతున్నాము, మీరే డీల్ చేయండి. సో అటువంటి వాటికి మేము ఎంతో కొంత అమౌంట్ మీకు ప్రొవైడ్ చేస్తాము, మీరు సర్వీస్ ప్రొవైడ్ చేసినందుకు అని చెప్పి మాతో చెప్తూ ఉంటారు. కాబట్టి కొన్ని బిజినెస్లు మేము స్టార్ట్ చేసి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటాము, ఆ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నందుకు కొంత అమౌంట్ ఛార్జ్ చేస్తాం. సో కాబట్టి మీరు హిందీలో కావాలి అంటే హిందీ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు కింద కాంటాక్ట్ నెంబర్, కంపెనీ వాళ్ళ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా మీరు వెళ్ళి కావాలి అంటే అక్కడే పర్చేస్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా కంపెనీతో డీల్ చేసుకోవచ్చు, లేదా తెలుగు లాంగ్వేజ్లో సో మీరు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు సార్ కాబట్టి మీరైనా సప్లై చేయండి అని అంటే మేమైనా సప్లై చేస్తాం. సో ఈ సపోర్టింగ్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు పాత రోజుల్లో ఉన్నటువంటి పాత టెక్నాలజీని వదిలేసి కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీతో లేటెస్ట్గా బిజినెస్ని మీరు ట్రై చేస్తే మంచి సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో మామూలుగా ఆయిల్స్ యూజ్ చేసేవాళ్ళు, అవి తర్వాత మిషన్స్లో వచ్చేటొచ్చే ఇప్పుడు మళ్ళీ గానుగ నూనె అని చెప్పేసి మార్కెట్లోకి వచ్చింది. అలాగే లేటెస్ట్గా ఇది కూడా ఐటమ్స్ అన్నీ కూడా రాతిలో ఇదవుతాయి కాబట్టి మీరు మార్కెటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ప్రాఫిట్స్ పరంగా అంటారా, మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది న్యాచురల్గా తయారైన ఐటమ్స్, ఆర్గానిక్స్ మీరు తయారు చేస్తున్నారు కాబట్టి బయట మార్కెట్ కంటే కాస్త ప్రైస్ ఎక్కువ పెట్టుకోవచ్చు, ఇన్కమ్ కూడా మీకు పెరుగుతుంది, కొనేవాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. సో మార్కెటింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో మీ ఓన్ బ్రాండ్స్ రిలీజ్ చేసుకోవాలి అని అనుకుంటే కేవలం ఒక ఫుడ్ లైసెన్స్ తీసుకుంటే సరిపోతుంది. సో 12 లాక్స్ టర్న్ ఓవర్ కన్నా పెరిగితే అప్పుడు జిఎస్టీ తీసుకోవాల్సి వస్తుంది. చిన్న స్పేస్ సరిపోతుంది, 10x10 రూమ్ అనేది సరిపోతుంది, దాంట్లోనే మీరు ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే కమర్షియల్ అప్రూవల్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. కమర్షియల్గా మీరు బిజినెస్ని స్టార్ట్ చేయాల్సి వస్తే కనుక 3 ఫేస్ కానీ అట్లా తీసుకోవాల్సి వస్తాయి. కొన్ని మిషన్స్ ఏంటంటే 2 ఫేస్లో రన్ అయ్యేటివి కూడా డొమెస్టిక్లో కూడా మీరు రన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.
ఫ్రెండ్స్ అలాగే నేను స్పైసెస్ బిజినెస్ స్టార్ట్ చేసినాను ఆల్రెడీ ఫోర్త్ మంత్ కంప్లీట్ అయింది చాలా మంది డీలర్స్ నాకు రెడీ అయిపోయారు మా డీలర్స్ కి అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే నాకు చాలా సపోర్టింగ్ ఇస్తున్నారు రిపీటెడ్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి ఇవాల కంప్లీట్ గా ఒక 7 ఆర్డర్స్ డెలివరీ చేయడం జరిగింది అలాగే జస్ట్ ఒక 3 డేస్ బ్యాక్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అంటే ఒంగోలు బాపట్ల డీలర్షిప్ అనేది తీసుకోవడం జరిగింది సుమారుగా 20 బాక్సెస్ ఆర్డర్ పెట్టడం జరిగింది సో వాళ్ళకు కూడా నా యొక్క కంగ్రాట్యులేషన్స్ ఆల్ ద బెస్ట్ సో ప్రతి ఒక్క డీలర్ కి కూడా నా యొక్క ధన్యవాదాలు అలాగే వాళ్ళందరూ కూడా బిజినెస్ లో సక్సెస్ అవ్వాలని చెప్పి ఆల్ ద బెస్ట్ వాళ్ళకి మెటీరియల్ కూడా సర్టైన్ టైం లో నేను ప్రొవైడ్ చేస్తాను చాలా తక్కువ ప్రైస్ కే కూడా నేను మెటీరియల్ సప్లై చేస్తున్నాను మన దగ్గర వచ్చేసి 5 రూపీస్ షీట్స్ ఉంటాయి అలాగే 10 రూపీస్ షీట్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి 5 రూపీస్ లో ఏమేం వేరియంట్స్ ఉన్నాయి 10 రూపీస్ లో ఏమేం వేరియంట్స్ ఉన్నాయి అనేది ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది ఒక్కసారి చూడండి ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయి మీరు ఎవరైనా గాని ఆర్డర్ తీసుకోవాలి అని అనుకుంటే ఆర్డర్ ఫామ్ పంపించడం జరుగుతుంది సో మీరు సెలెక్టెడ్ ఐటమ్స్ డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు విత్ ఇన్ 3 డేస్ లోపల మీకు డెలివరీ చేయడం జరుగుతుంది సో అది ఆంధ్ర తెలంగాణ ఏ ప్లేస్ కైనా కావచ్చు 3 డేస్ టు 4 డేస్ మాక్సిమం పడుతుంది మీరు బిఫోర్ గా ఆర్డర్ ఇస్తే చాలా త్వరగా ఆర్డర్ ప్లేస్ చేస్తాము సో ఎవరైనా గానీ ఆర్డర్ చేయాలి సెలెక్టెడ్ ఐటమ్స్ అంటే బిఫోర్ గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కాల్స్ అనేది ఎక్కువగా రావటం వల్ల మీకు రెస్పాన్స్ అనేది కొద్దిగా లేట్ అవుతుంది కానీ 100 కి 100% మా యొక్క స్టాఫ్ ఖచ్చితంగా మీకు రిప్లై పెడతారు సో స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్స్ కి డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి మీరు స్పైసెస్ గురించి కాల్ చేస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు సో స్పైసెస్ బిజినెస్ ఎవరైనా కానీ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక 4 స్టేట్స్ లో కూడా డీలర్షిప్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ లో ఉండే కాంటాక్ట్ నెంబర్స్ కి మాత్రమే కాల్ చేయండి సో ఎవరైనా గానీ ఈ స్పైసెస్ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు మహిళలు కావచ్చు ఆల్రెడీ ఏదైనా బిజినెస్ ని రన్ చేస్తూ ఉంటే పార్ట్ టైం గా స్పైసెస్ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు ఈ స్పైసెస్ బిజినెస్ నే సుగంధ ద్రవ్యాల వ్యాపారం అని అంటారు ఇది మనకి సంవత్సరం మొత్తం కూడా వ్యాపారం ఉంటుంది సో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ ఐటమ్ ని ఏదో ఒక ఐటమ్ ని ప్రతి రోజు యూస్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా దీనికి హైయెస్ట్ డిమాండ్ ఉంటుంది ఇది సీజనల్ బిజినెస్ కాదు ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది కస్టమర్ కి ఏ విధంగా ప్యాకింగ్ కావాలో ఆ విధంగా ప్యాకింగ్ చేసిస్తాము 5 రూపీస్ షీట్స్ లో వచ్చేసి మీకు సుమారుగా 12 సాచెట్స్ ఉంటాయి 10 రూపీస్ లో వచ్చేసి 10 సాచెట్స్ గాని 12 సాచెట్స్ గాని ప్రొవైడ్ చేస్తాము 5 రూపీస్ ది ఎంఆర్పి వచ్చి 60 రూపీస్ 10 రూపీస్ వచ్చేసి 100 రూపీస్ ఎంఆర్పి ఉంటుంది సో మీకు డీలర్షిప్ కావాలి అంటే ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏంటి అంటే అవి మొత్తం కూడా మీరు స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేస్తే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు సో ఏమేం స్పైసెస్ ఉంటుంది అనేది వీడియోకి ఎండింగ్ లో ఒక లిస్ట్ నేను ప్రొవైడ్ చేస్తాను ఆ లిస్ట్ ను మీరు వెరిఫై చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ స్పైసెస్ బిజినెస్ కోసం మీరు ఎవరైనా ట్రై చేయాలి అని అనుకుంటే మీ కాల్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను కాల్ చేస్తారు కదా సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ శశి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే